తెలంగాణలో బాలాపూర్ లడ్డు అంటే ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ వినాయక చవితి ఒక ఎత్తు అయితే బాలాపూర్ లడ్డు వేలం మరొక ఎత్తు బాలాపూర్ లడ్డూను ఇరవై ఏడు లక్షలకు దాసరి రెడ్డి దక్కించుకున్నారు గత ఏడాది ఇరవై నాలుగు లక్షల అరవై వేల రూపాయలకు వంగేటి లక్ష్మారెడ్డి బేలం పాడి కవిసం చేసుకున్నారు అలాగే కీర్తి రిచ్విల్లా గణపతి లడ్డు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు పలికింది బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కీర్తి రిచ్మండ్ విల్లాలోని వినాయక మండపంలో లడ్డు వేలం వేయగా అసోసియేషన్ ప్రతినిధులు ఒక కోటి ఇరవై లక్షలకు పాడుకున్నారు బాలాపూర్ లడ్డూ వేలం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మొదలైంది ఆ ఏడాది బాలాపూర్కి చెందిన కొలను మోహన్ రెడ్డి కేవలం నాలుగు వందల యాభై రూపాయలకు వేలంపాటు ద్వారా లడ్డూను దక్కించుకున్నారు ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు లక్షలు పలికింది బాలాపూర్ లడ్డు అయితే స్వామివారి లడ్డూని వేలను దక్కించుకుంటే ఆయన అనుగ్రహం లభిస్తుంది అనేది చాలామంది నమ్ముతారు ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతూ వస్తోంది కానీ ఆ సెంటిమెంట్ ఇప్పుడు ప్రిస్టేజ్గా మారిపోవడంతో బాలాపూర్ లడ్డు ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయింది ఈ లడ్డూను దక్కించుకోవడానికి ఇక్కడికి ఇతర ప్రాంతాల వారు వచ్చి బేలలను పార్టిసిపేట్ చేస్తారు వేలంలో లడ్డూను సొంతం చేసుకున్న వాళ్ళు లోకల్ వాళ్ళే అయితే మాత్రం ఆ డబ్బు ఆ ఏడాదిలో ఎప్పుడైనా చెల్లించే అవకాశం ఉంటుంది కానీ ఇతర ప్రాంతాల వారైతే గణేష్ ఉత్సవ్ కమిటీకి ఆ మొత్తాన్ని చెల్లించి లడ్డూని తెచ్చుకోవాల్సి ఉంటుంది